हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। करंट इश्यू सिल्वर लाइन प्रोजेक्ट, इंपॉर्टेंट एंड कंट्रोवर्सी इश्यू। ओक प्रोजेक्ट अनेदी विवादास्पदम अयिंदी अंटे मनम एग्जाम पॉइंट ऑफ व्यू वेरी वेरी इंपॉर्टेंट अनि चेप्पेसी अर्थम। एंटी सिल्वर लाइन अंटे ई केरलालो नॉर्थ लो उन्ना कासरगड प्लेस अदी, సౌత్ లో ఉన్న లాస్ట్ పాయింట్ తిరువనంతపురము, ఈ మధ్యలో ప్రయాణం చేయాలంటే 12 అవర్స్ టైం పడుతుంది ఇప్పుడైతే. సో ఇంత ప్రయాణ భారం ఇబ్బంది కాబట్టి, టైం వేస్ట్ కాబట్టి ఇక్కడ సిల్వర్ లైన్ ప్రాజెక్టుతోని ఒక సెమీ హై స్పీడ్ రైల్ని రూపొందిస్తున్నారు. సెమీ హై స్పీడ్ రైల్ అని చెప్పేసి రూపొందిస్తున్నారు. ఎంత స్పీడ్ అంటే, సెమీ హై స్పీడ్ అంటే ఇక్కడ 200 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళుతుంది. ఇంత స్పీడ్తో వెళ్ళే రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రయాణ కాలం అనేది 4 అవర్స్కి తగ్గించబడుతుందట. సో 12 అవర్స్ నుంచి 4 అవర్స్కి టైం తగ్గించబడే ప్రాజెక్ట్ సిల్వర్ లైన్ ప్రాజెక్టు. కేరళలో కాసరగడ్ నుంచి తిరువనంతపురం వరకు 11 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మధ్యలో. సో 11 డిస్ట్రిక్ట్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది. రైట్, ఇండియాలో ఇంతవరకు దీనికంటే ముందు అత్యంత వేగవంతమైన రైలు ఏంటిదంటే వందే భారత్ రైలు. ఇది మనకి లింక్డ్ జేఎస్లో దీన్ని చదువుకోవచ్చు. ఇది 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోనే పోతుంది వందే భారత్ రైలు అని చెప్పేసి. ప్రజెంట్ ఈ వందే భారత్ రైళ్లు మనకి రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటేమో ఢిల్లీ నుంచి వారణాసికి పోతుంది వారణాసి, ఇంకొకటేమో ఢిల్లీ నుంచి కత్రాకి పోతుంది. సో ఢిల్లీ నుంచి కత్రా, ఢిల్లీ నుంచి వారణాసికి రెండు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతూ నిర్మల సీతారామన్, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మల సీతారామన్ ఏం చెప్పింది అంటే, రానున్న 3 ఇయర్స్ కాలంలో 400 వందే భారత్ రైళ్లు మేము నిర్మిస్తామని చెప్పేసి చెప్పింది. 50,000 కోట్లు పెట్టేసి 400 వందే భారత్ రైళ్లు మా లక్ష్యం అని చెప్పేసి 2022-23 బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా చెప్పిందంటే 2023 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ పూర్తయింది కాబట్టి 2023 ఆగస్టు 15 కల్లా మేము 75 వందే భారత్ రైలు నిర్మిస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. నెక్స్ట్ 3 ఇయర్స్ కాలంలో 400 రైల్స్, 2023 ఆగస్టు 15 కల్లా 75 ట్రైన్స్ అనేవి రూపొందిస్తారు. ఇక్కడ మనకి ఈ వందే భారత్ పేరు పెట్టకముందు దీని పేరు ట్రైన్ 18 అని చెప్పేసి పిలుస్తారు. ట్రైన్ 18, అసలు పేరు ట్రైన్ 18. ఓకే, ఈ వందే భారత్ రైలు ఎవరు నిర్మిస్తున్నారు, ఈ 400 రైల్స్ ఎవరు నిర్మిస్తున్నారు అంటే, మనకు చెన్నైలో ఉన్న ఒక ప్రాజెక్టు, సో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ రూపొందిస్తుంది. దీనితో పాటు హైదరాబాద్లో ఉన్న మేధా సర్వో డ్రైవ్ అని చెప్పేసి సంస్థ ఉన్నది. సో ఇది కూడా అందులో పాలు పంచుకుంటుంది. చెన్నైలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో మేధా సర్వో డ్రైవ్ అని చెప్పేసి ఇవి రెండు కలిసి 400 వందే భారత్ రైలు నిర్మించాల్సి ఉన్నది. ఇటీవల ఇంకో కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటి, ఈ హైదరాబాద్లో మేధా సర్వో డ్రైవ్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ని నిర్మించబోతుంది. వెరీ ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనం చెప్తున్నాం. రైట్, అంటే ఏంటి, ఇంతవరకు వందే భారత్ రైలు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు. అంతకుముందు గతిమాన్ ఎక్స్ప్రెస్ ఉండే, అది 160 కిలోమీటర్స్ ఏమో వెళ్తుంది. ఈ వందే భారత్ కాకుండా ఇదేంటిది, దీని పేరు కే రైల్ అండి. సో కే రైలు ప్రాజెక్ట్ పేరు సిల్వర్ లైన్ ప్రాజెక్ట్, రైలు పేరు కే రైలు. అయితే ఈ జాయింట్ వెంచర్ అని చెప్పిన కదా, జాయింట్ వెంచర్ ఎవరెవరు అంటే, ఒకటేమో కేరళ ప్రభుత్వము నిర్మించేది. సో కేరళ ప్రభుత్వము, ఇంకొకటేమో సెకండ్ది ఎవరు, రైల్వే మినిస్ట్రీ, సెంట్రల్ రైల్వే మినిస్ట్రీ. వీళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఏర్పడ్డారు, దాని పేరే కే రైలు. సో ఇది ప్రాజెక్టు పేరు.
ఇది ట్రైన్ పేరు సిల్వర్ లైన్ లేదా కే రైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కే రైల్ అనేది జాయింట్ వెంచరు, అంటే రెండు కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఏర్పడ్డాయి, అది కే రైలు. దీనికి ఇంకొక పేరు ఉందండి, కేరళ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కేరళ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి కేఆర్డీసీఎల్ లేదా కే రైల్, ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ కేరళ గవర్నమెంట్ అండ్ రైల్వే మినిస్ట్రీ అని చెప్పేసి. రైట్స్, ఇదంతా బాగానే ఉంది. మరి కాంట్రవర్సీ ఎందుకు అయింది అంటే, ఫస్ట్ మనం దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ టైం అనేది ఫస్ట్ సేవ్ అవుతుంది, 12 అవర్స్ నుంచి 4 అవర్స్ అంటే 1/3 తగ్గిపోతుంది, టైం సేవ్ అయింది. నెక్స్ట్ ఇది పొడవైన రైలు కాబట్టి దీనిలో ఎక్కువ మంది ప్రయాణిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ హైవేస్ మీద రోడ్డు ట్రాన్స్పోర్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. నెక్స్ట్ ఈ పెట్రోల్ డీజిల్ యొక్క వాడకం తగ్గుతుంది కాబట్టి ఈ కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గిపోతుంది. సో కార్బన్ ఉద్గారం కూడా తగ్గిపోయి ఈ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ కాకుండా కూడా ఈ సిల్వర్ లైన్ యొక్క ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఇంకోటి 2025 కల్లా పూర్తి చేయాలి, అంటే ఈ టైంలో వీళ్ళకి ఇదంతా నిర్మించాలంటే మ్యాన్ ఫోర్స్ అవసరము, కార్మిక శక్తి అవసరం కాబట్టి. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అనేది. ఇంకోటి ఇది పూర్తయిపోయింది, దీన్ని మేనేజ్మెంట్ చేయాలి, నిర్వహించాలి అంటే మళ్ళీ మ్యాన్ ఫోర్స్ అవసరం కాబట్టి ఎంప్లాయ్మెంట్ శాశ్వతంగా ఇస్తుంది ఈ సిల్వర్ లైన్ అని చెప్పేసి. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇక డిస్అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఇది సుమారుగా 60+ కోట్లు, 60,000 కంటే ఎక్కువ కోట్లు. కేరళ ఒక రాష్ట్రానికి ఇంత ఓన్లీ ఒక ట్రైన్ కోసం ఇది అనేది చాలా ఎక్కువ ఖర్చు అన్నట్టు, చాలా ఎక్కువ ఖర్చు. సో ఇంత అనేది కేరళ ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఇంకా అప్పుల్లో కూరుకపోదు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి ఈ మెట్రో రైల్ హైదరాబాద్లో ఉంది కదా, ఈ మెట్రో రైల్ రూపకర్త శ్రీధరన్, మెట్రో మ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ శ్రీధరన్ ఏమంటారంటే, ఈ ప్రాజెక్టు డిజైన్ చూస్తే ఇది కేరళలో వరదలకి కారణమవుతుందట, సో ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి దీనివల్ల అని చెప్పేసి ఆ మెట్రో మ్యాన్ శ్రీధరన్ చెప్తున్నాడు. ఈ మేధా పట్కర్ ఏమంటుందంటే, మనకు తెలుసు ఫేమస్ పర్యావరణవేత్త ఈ నర్మదా బచావో ఆందోళన ఈమెదే. ఈ మేధా పట్కర్ రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఈమె ఏమని చెప్తుందంటే, ఈ జనరల్గా వెట్ ల్యాండ్స్ కేరళలో ఎక్కువ ఉంటాయి, సో వెట్ ల్యాండ్స్ అండ్ ఫీల్డ్ అంటే పొలాలు ఇవన్నీ కూడా, ఇంకా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా దీనివల్ల ఇబ్బంది పాలవుతాయట. అంటే ఈ ఇది వెళ్ళే దారి అనేది వెట్ ల్యాండ్స్ అనేది ఉండవు, ఇక పొలాలు అనేవి ఉండవు. ఇంకోటి ప్రజలను ఇంకో ప్రాంతానికి తరలిస్తారు, ప్రజల వలస, వీళ్ళకి పునరావాస సమస్య వస్తుంది, పునరావాసము. నష్టపరిహారం ఇస్తారా లేదా అని గవర్నమెంట్ క్లారిటీ చెప్తలేదని చెప్పేసి ఈ మేధా పట్కర్ ధర్నా ఇస్తుంది. సో మేధా పట్కర్ అండ్ శ్రీధరన్ కూడా ఇద్దరు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు ఈ సిల్వర్ లైన్కి. సాక్షాత్ ఒక రైల్వే మెను ధర్నా ఇస్తుందంటే ఇన్ఫ్యాక్ట్ అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సో ఇది మనం బుల్లెట్ రైల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుందండి, ఇదేమో కే రైల్ లేకుంటే సిల్వర్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వందే భారత్ ప్రజెంట్ అత్యంత వేగవంతమైంది, ఇది ముందొస్తే గిట్ట ఇది అత్యంత వేగవంతమైంది, ఇది ముందొస్తే గిట్ట ఇది ఇంకా వేగవంతమైంది. సో 300 దాకా గంటకి వెళ్ళిపోతుంది. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవద్దు, ఈ ఎంత 200 అని 160 అంత అవసరం లేదు, జస్ట్ ఇది అత్యంత వేగవంతమైన రైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది జపాన్ మనకి హెల్ప్ చేస్తుంది, సో జపాన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ పోయే దారి ఏంటిదంటే, సో ముంబై నుంచి అహ్మదాబాద్కి పోతుంది, ముంబై నుంచి అహ్మదాబాద్కి ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో ఇది మనకి ఈ కేరళలో ఉన్న సిల్వర్ లైన్ ప్రాజెక్టు. పర్యావరణవేత్తలు మేధా పట్కర్, రైల్వే రూపకర్త శ్రీధరన్ ధర్నా ఇస్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్. కాసరగాడ్ నుంచి ఈ త్రివేండ్రం వరకు ఇది 11 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తుంది, సమయభావాన్ని తగ్గిస్తుంది. ఈ కేఆర్డీసీఎల్ అనేది జాయింట్ వెంచరు, కేరళ గౌట్ అండ్ రైల్వే మినిస్ట్రీ యొక్క జాయింట్ వెంచర్ అని చెప్పేసి చెప్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.